కర్నూలు నగరంలో కొలువైన గణనాథులు 9 రోజుల ప్రత్యేక పూజలు ఉత్సవాలు ముగించుకొని తమ తల్లి గంగమ్మ ఒడికి రేపు చేరుకునేందుకు సిద్ధమవుతున్నారు. నగరంలో పలు వీధులలో ఏర్పాటు చేసిన వినాయకుని మండపాలలో నిర్వాహకులు ప్రత్యేక పూజలు, అన్నప్రసాదాల పంపిణీతో పాటు ప్రతిరోజు పలు భక్త కార్యక్రమాలు చేపడుతున్నారు. నగరంలో ఎఫ్సీఐ కాలనీలో కొలువైన గణనాథునికి నిర్వాహకులు ప్రత్యేక పూజలు చేసి అన్నదాన కార్యక్రమం చేపట్టారు. జై గణేశ అక్కడ ఎఫ్సీ కాలనీ శుక్లా పరమేశ్వరి దేవాలయం పార్క్ నందు గత 30 సంవత్సరాలుగా ప్రతి సంవత్సరం వినాయక చవితి ఉత్సవాలు అంగరంగ వైభవంగా జరుగుతున్నవి. ప్రతి సంవత్సరము హోమము, అన్నదాన కార్యక్రమాలు, అనంతరము లడ్డు వేలము, నిమజ్జన కార్యక్రమం కూడా చాలా ఘనంగా కాలనీ వాసుల అందరి సహకారంతో గత 30 ఏళ్ళుగా చేస్తున్నాము. అదేవిధంగా ఈ సంవత్సరం కూడా ఈరోజు లక్ష్మీ గణపతి హోమము, అన్నదాన కార్యక్రమము, ప్రతిరోజు సాంస్కృతిక కార్యక్రమాలు, ఒకరోజు భజన, ఒకరోజు ఆర్కెస్ట్రా, పిల్లలకు ఆటల పోటీలు, ఇవన్నీ కాలనీ వాళ్ళ సహకారంతో చేస్తున్నాము. అందరూ కూడా ఈ సంవత్సరం లాస్ట్ ఇయర్ ఈ ఇయర్ కోవిడ్ కారణంగా ప్రతిదారు కోవిడ్ భద్రతా పరిమాణాలన్నీ పాటిస్తూ ప్రతిదారు మాస్కులు ధరించి ఇక్కడ కార్యక్రమాలకు చేస్తున్నారు. మీ పేరు రాఘవేంద్ర రెడ్డి.